విజయనగరం జిల్లా సాలూరులో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రపంచ దేశాలను గడగల్లాడిస్తూ కరోనా వైరస్ ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలకు తెగించి మన ప్రయాణాలకు అడ్డుగా పెట్టి పనిచేస్తున్న వైద్య శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖతో పాటు జర్నలిస్టులు అయితే వారిని పోలీస్ వారు గుర్తించి వారికి మాస్కులను, శానిటైజర్లను స్థానిక బోసుబొమ్మ జంక్షన్లో సీఏ సింహాద్రి నాయుడు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు బాలి విశ్వేశ్వరరావు, గర్భపు నాగేశ్వరరావు, చింతాడ సుబ్రహ్మణ్యం, రాపాక కుర్మారావుతో పాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయ సోదరులు తమ వంతు సాయంగా శానిటైజర్లు, మాస్కులను ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా ఎవరైనా పేదవారు, ఆకలితో ఉన్నవారు సమాచారం తమకు అందిస్తే పోలీస్ శాఖ తరఫున సాయం చేస్తామని, ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా పాటించాలని, అనవసర సమయాల్లో రోడ్డు మీదకు రావద్దని, వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఉన్న కారణంగా ముఖ్యంగా మన సాలూరు టౌన్ ఏరియాలోను, తర్వాత సాలూరు సర్కిల్ పరిధిలో కూడాను చాలా ఎక్కువ, అంటే ఇంతవరకు ఎవరికి నెగిటివ్ పాజిటివ్ రాలేదు, అంత నెగిటివ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఈవేళ అవేర్నెస్ కింద మన మీడియా మిత్రులైనటువంటి సోదరులందరికీ కూడాను కొంత మా వంతు సాయంగా మాస్కులను, తర్వాత శానిటైజర్స్ మా పోలీస్ తరఫున మా సాయంగా వాళ్ళకి కొద్దిగా ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇంకెవరికైనా అవసరం ఉన్నా సరే, ఇంక ఎటువంటి అవకాశం అంటే ఎవరికైనా ఈ విధంగా మేము ఇంకోటి ఏమిటంటే తెలియజేసింది ఏమనగా, ఎవరికైనా రైస్ కానీ, తర్వాత ఏమైనా నిత్యావసర సరుకులు కానీ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా మాకు తెలియజేస్తే కంపల్సరిగా వాళ్ళకు కూడా మేము మా తరఫున కొంతమంది డోనర్స్ వచ్చారు, వాళ్ళు అందజేస్తామంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడైనా గుర్తించినట్లయితే ఎవరికైనా అంటే తినడానికి కొంతమంది అంటే కూలికి వెళ్తే కానీ వాళ్ళకి ఎటువంటిది తినడానికి ఉంటూ ఉండదు, అలాంటి వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా తారసపడినా, మీ నోటీసులో అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మాకు తెలియజేస్తే మా వంతు సాయంగా కొంతమంది డోనర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కంపల్సరిగా మనం సాయం చేద్దాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే అందరూ పాటించాలి, ప్రతి ఒక్కరూ కూడాను కొద్దిగా భౌతిక డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ పాటించండి. నెక్స్ట్ ఈ కరోనా వైరస్ కొద్దిగా ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి ప్రతిదీ కూడాను అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడం, తర్వాత ఈ మాస్కులు వేసుకోవడం, బయటకు వచ్చేటప్పుడు బయట ఎక్కువగా తిరగకుండా ఇంట్లోనే ఉండాలనేసి పదే పదే ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. అదేవిధంగా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కూడాను ఓన్లీ సింగిల్ పర్సన్ వెళ్తే ఒకరి నుంచి ఒకరికి రాకుండా కరోనా అనేది సోకకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ పాటిస్తారని ప్రజలకు మరొకసారి మీడియా తరపున